లక్కలండి. ఇప్పటికైనా చెప్పరా, నువ్వు మా రాకుమారి మీద ఏం కుట్ర పన్నుతున్నావు? నేను మళ్ళీ చెప్తున్నాను, నాకేమి అర్థం కావడం లేదు. అర్థం కాదురా, నువ్వు నిజం చెప్పే వరకు నీకు ఈ కొడ దెబ్బలు తప్పవు. ఇన్ని చావు దెబ్బలు తిని కూడా నువ్వు నిజం చెప్పట్లేదన్నమాట. ఇప్పుడు చెప్పు, ఎవరు నీ అసలు స్వరూపం ఏమిటి? నా ఒక్క గౌరక కూతుర్ని తీసుకువెళ్ళి ఏమి సాధిద్దామని నీ ఆంతర్యం చెప్పరా? వారితో ఒక మాట, మీతో ఒక మాట చెప్పడం నాకు అలవాటు లేదు మహారాజా. ఇప్పుడు అదే చెప్తున్నాను, మీ అభియోగం నాకు అర్థం కావడం లేదు. నీ క్షుద్ర విద్యలు మంత్రాలు మా అమ్మాయి మీద ప్రయోగిస్తున్నావే, ఏం ఆశించి ప్రయోగిస్తున్నావు? క్షుద్ర విద్యలా? నేనా? నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే రాకుమారి మీద నేను క్షుద్ర విద్యలు ప్రయోగిస్తున్నాను? ప్రాణంలో ప్రాణం ప్రేమ. ఆ అమాయకురాల మీద ఎందుకు ప్రేమ నటిస్తున్నావో, ఆమెను వల్లో వేసుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావో మాకు తెలుసు. నీ నాటకం ఏమిటో, నీ మోసం ఏమిటో అంతా యువరాణి పద్మావతీదేవే మాతో చెప్పింది. పద్మావత? అవును, నువ్వు పౌర్ణమి నాటి రాత్రి వచ్చావని, మత్తు మందు చల్లి మంత్రం వేసి ఏ భయంకర లోకానికో తీసుకెళ్లావని. ఏమన్నావు? ఈ లోకంలో దేనికి ఇవ్వనంత విలువరించి ప్రేమిస్తున్న నా పద్మావతి అలా ఎన్నడూ చెప్పదు, ఆశ్చర్యం కూడా చెప్పదు. మహారాజా, పద్మావతి మనిషి ఏమిటో నాకు తెలుసు. అలాంటి పద్మావతి మీద దేశం కలిగించడానికి కట్టుకథలు అల్లుతున్నారు, అన్యాయంగా అభండాలు వేస్తున్నారు. మహారాజా, వ్యర్థ ప్రసంగాలతో కాలయాపన చేయక వాడిని చెరసాలలో వేయించండి. వీడికి చెరసాల శిక్ష సరిపోతుంది, ఉరి శిక్ష వేయాలి. వెంటనే అమలు జరిపిస్తాను, అనుమతివ్వండి. తొందరపడకండి మహారాజా, ఇతన్ని ఉరి తీసినందువల్ల మన సమస్య పరిష్కారం కాదు. ఇతని వెనుక ఉన్న బలగమేమిటో, వాళ్ళ లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి, సమూలంగా నాశనం చెయ్యాలి. నిజమే మంత్రి గారు, కానీ దానికి ఇది సమయం కాదు. ముందు అమ్మాయి ప్రాణం ఎలా కాపాడాలన్నదే ముఖ్యం. ఇప్పటికైనా నిజం చెప్పు, నా కూతురు చేసిన అపచారం ఏమిటి? కావాలంటే మమ్మల్ని హింసించు, పీడించు, నీకేం కావాలన్నా ఇస్తాను. మా పద్మ పురాణాలు మాత్రం తీకు. ఇప్పటికే ఆమె వైద్యులకు కూడా అంతుపట్టని జబ్బుతో చావు బతుకుల్లో మంచాన పడుంది. నా పద్మావతి చావు బతుకుల్లో ఉందా? చూస్తారే, వాడిని పట్టుకోండి. పద్మా, విజయ్, పద్మా, విజయ్, ఏమిటిదంతా? నిన్నెవరిలా హింసించారు? పద్మా, నిన్నేదో మాయశక్తి పీడిస్తున్నదట, దానికి కారకుణ్ణి నేనేనని అనుమానించి మహారాజు నన్ను బంధించి తెచ్చి ఇలా శిక్షించారు. అసలు ఏం జరిగింది పద్మా? గత పౌర్ణమి రాత్రి ఏదో ఒక మాయశక్తి వచ్చి నన్ను ఒక భయంకరమైన లోకానికి ఎత్తుకుపోయింది. అక్కడ అక్కడ ఒక భయానక విగ్రహం, ఒక భీకరాకారుడు. విజయ్, వచ్చే పౌర్ణమికి నాకు ప్రాణగండ ఉందట. రాకుమారి, రాకుమారి, వదలు. పద్మ, నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎవరూ ఏమీ చేయలేదు. ఆ దుష్టశక్తి ఏమిటో కనిపెడతాను, వస్తాను. విజయ్, అడుగు. Thank you.
మనవడు తప్పించుకున్నాడా? అమ్మా అమ్మా, ఇదియా రాజభటులు తప్పించుకుని వెళ్తున్నాడు. మేము కళ్ళారా చూసామా? ఎరా అవును, గుర్రం మీద చల్ చల్ వెళ్తున్నాడు. అంత చూసిన వాళ్ళు ఆ నింటికి తీసుకురావడం ఎట్లా? ఎడకెందుకే ఆడు? మళ్ళీ రాసాల్లో వచ్చి లాక్కెళ్తానికా? ఎడ కాకుండా ఇంకే ఆడున్నా ఆడు క్షేమంగా ఉంటాడు. ఇదెట్టా ఇదెట్టా ఇదేకేంటమ్మా కచ్చే? అమ్మా నువ్వేం బెంగపడుకుంటుంటే ఆడు ఇంకా క్షేమంగా ఉంటాడు. అది అమ్మా ఎలా ఉంది నాయన? అమ్మా దేవతామూర్తి వలె ఉన్నారు. మాతృవాత్సల్యంతో ఎంతో నన్ను ఆదరించారు. మీరెవరు తల్లి? ఈ ప్రశాంత వాతావరణంలో ఇది జమదగ్ని మహాముని ఆశ్రమం నాయన. పాపం నీకేం జరిగింది? ఎవరిని నేను బాధించారు? ఆ క్షుద్రుణ్ణి పట్టి తెస్తామని వెళ్ళిన వాడు ఏమైనారో తెలియదు. వాడు ఏ దిక్కుకు పారిపోయాడో తెలియదు. ప్రతి పౌర్ణమికి అమ్మాయికి గండం ఉందని జ్యోతిష్యులు చెప్పారు. పౌర్ణమి రానే వస్తోంది. మరి ఇప్పటి వరకు నువ్వు చేసిన నిర్వాహం ఏడు స్వరవర్మ? ఆ దుర్మార్గుడి కోసం అన్ని మూలలకు సేనలను పంపించాను. సజీవంగా చిక్కకపోతే శవాన్నైన తీసుకురమ్మన్నాను. వాడి ప్రాణం నువ్వు తీసే లోపల ఆ మాయల మారి ఏ దోమలోనో ఈగలోనో తోరుతాడు, అంతఃపురం ప్రవేశిస్తాడు, అమ్మాయిని ఎత్తుపోతాడు. అభం శుభం తెలియని మన అమ్మాయి దొరికిందా వాడికి వల్లో వేసుకోవడానికి? ఏనాడు చేసుకున్న కర్మ పసిదాన్ని తిప్పలు పెడుతున్నాడు. మంత్రి గారు, ఈ సూరవర్మ ఏ ప్రయత్నం చేస్తాడో మనకనవసరం. మనం మాత్రం భూత పిశాచాల శాంతులు చేయించాలి. దేశ దేశాల నుంచి యోగుల్ని సిద్ధుల్ని పిలిపించండి. కానీ నన్ను వేధిస్తున్నదల్లా ఒకటేనమ్మా, ప్రతి పౌర్ణమికి రాకుమారికి ప్రాణగండం ఉందని జోసులు చెప్పారట. చెప్పినట్టుగానే ఏ దుష్టశక్తి ఆమెను పీడిస్తున్నది. అమ్మా, పౌర్ణమి వచ్చేలోగా రాకుమారిని ఎలాగైనా రక్షించుకోవాలి. మీ ఆదరణతో నాకు పోయిన శక్తి తిరిగి వచ్చింది. చదివిపించండి తల్లి. పాపం, రుద్రశక్తిని ఎదిరించాలని బయలుదేరుతున్నావు. ఆ వజ్రేశ్వరీ దేవి ఆశీస్సులు పొంది వెళ్ళు నాయన, నీకు జయం కలుగుతుంది. జగన్మాత కృపామయి, అనునిత్యం అండగా ఉండి ఈ బాలకుని రక్షించు తల్లి. పాపం, వజ్రేశ్వరీదేవి ప్రసాదం, దైవానుగ్రహమైన ఈ రక్షణ నీ దగ్గర ఉన్నంత వరకు రుద్రశక్తులు నిన్నేమీ చేయలేవు. నాయన, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రక్షణ మాత్రం తీయకు. అమ్మా, ఆ దేవికి రక్షణ లభించింది, తమ ఆశీస్సులు అందాయి. అంతకంటే ఏం కావాలి? ఆ క్షుద్రశక్తి ఏమిటో తెలుసుకుని ఎదిరిస్తాను. తలవేపించండి. జాగ్రత్త బాబు, క్షేమంగా వెళ్ళిరా. అలాగేనమ్మా.
సందేహించకు ఒక ముని శాపం వలన ఈ భైరవ ద్వీపంలో మాంత్రికుడి గుహ ముందు ఇలా పడి ఉన్నాను. నీ వలన నాకు శాప విముక్తి కలిగినది. వీరకిశోర, నీవు ప్రేమిస్తున్న రాకుమారిని మాంత్రికుడు బలివ్వబోతున్నాడు. కానీ ఒక హెచ్చరిక, నీవు సాహసించి ఆ మాంత్రికునితో తలపడతావేమో, దానికి ఇది సమయం కాదు. ఈ ఉంగరం గ్రహించు.
దీని సహాయంతో ఆ తల్పం నీ వశం అవుతుంది. వెంటనే రాకుమారిని తీసుకుని వెళ్ళు. కృతజ్ఞుణ్ణి. విజయోస్తు. ఓం ఏం భైరవ క్షేత్రపాలిని, ఓం సౌం కపాలమాలిని, ఓం ఐం రుధిరపాయని, ఓం క్లీం శస్త్రాస్త్రధారిణి, ఓం శ్రీం దంతఘర్షణి, ఓం హ్రీం త్రిశూలపాణి, ఓం ఈం భైరవక్షేత్రపాలిని, ఓం హ్రీం కామవల్లి, ఓం శ్రీం కల్పవల్లి, ఓం క్లీం లోహితనేత్రే, ఓం ఐం కరాళగాత్రే, పన్నగభూషిణి. సుముహూర్తము సమీపిస్తున్నది. ఆగ్నేయ పుష్కరిణిలో అభ్యంగన స్నానము చేయవలే, బలిదుస్తులు ధరించవలే, విరాను రావలే. అంతా తర్వాత చెప్తాను, ముందు పద. ఓం హ్రీం హ్రై, ఓం హ్రీం హ్రై, ీపరక్షిణి నిన్నుక పేరుండా గూం గరట. ఆలయ గర్భమును ప్రవేశించి అవలను కొనిపోతున్న అర్భకుని ఎదిరించి పొడిచి రక్కి చిత్రవత చేసి భక్షించవలే, ఆ పడతిని నోట కరచి తెచ్చిక్కడ పడవేయవలే. నువ్వు గనక సమయానికి రాకపోయి ఉంటే ఆ మాంత్రికుడు నన్ను బలించుండేవాడు. మరేం భయం లేదు, మనం తప్పించుకుని వెళ్ళిపోతున్నాంగా. ఆ మాంత్రికుడే పంపి ఉంటాడు, నువ్వు ధైర్యంగా. Yeah.
పద్మ నువ్వేం భయపడకు, ఈ మంచం నువ్వు సురక్షితంగా చేరుస్తుంది. చెప్పినా వినకుండా మీరంతా విజయని అనుమానించారు. నా ప్రాణానికి తన ప్రాణం ఒడ్డిన ఆ సాహస వీరుణ్ణి నిందించారు, దూషించారు. ఇప్పుడు నా విజయ్ ఏ స్థితిలో ఉన్నాడో ఎక్కడ